ప్రైస్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం వినడానికి ఆయత్తంగా ఉన్నారు కదూ. యేసే జవాబు అనేటువంటి ఈ కార్యక్రమంలో జవాబు పొందుకోవడానికి, ఆయన యొక్క ప్రత్యుత్తరాన్ని వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నారు కదూ. యేసయ్య మీతో మాట్లాడాలనే, మీ ప్రశ్నలకు కోటి ప్రశ్నలకు ఒకే జవాబు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. కోటి సమస్యల మధ్యలో మనం కొట్టుమిట్టాడుతున్న యేసు అనే ఒక నామం, ఆయన నోటిలోంచి వచ్చేటువంటి ఒక్క మాట మన కోటి సమస్యలకు సరైన ప్రత్యుత్తరం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం సరైన ప్రత్యుత్తరాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యాలు వినడానికి ముందు మన హృదయాన్ని ఆయత్తపరచుకుంటాం. మన దేవుడు మన హృదయాన్ని బాగుగా దున్నబడిన నేల వలె చేసి, పడుతున్న ప్రతి విత్తనం అనే మాటను ఫలింపచేసి, ధైర్యమును శౌర్యమును పరాక్రమమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, ఆయన మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడో, ఎలా చూడాలనుకుంటున్నాడో, అలాంటి రూపములో మనం కనబడినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, పరాక్రమశాలి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. అయ్యా, మా మధ్యలోకి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుచున్నాం. మీ సన్నిధానం మాకు కావాలి ప్రభువ, సమాధానము కావాలి ప్రభువ. మీరు ఆదరించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు మీరు ప్రభువ. మీ సన్నిధి నడిపించి బలపరచండి అయ్యా. మీరు ఎక్కడ భద్రపరచం అడుగుతున్నాం తండ్రి. లెట్ యువర్ మైటీ అనాయింటింగ్ కమ్ అండ్ ఫిల్ లార్డ్. మీ ప్రజలు మీరు నింపండి నాయన, మీ వాక్యముతో మీరు సంధించండి ప్రభువ. మీరు ఆదరించి అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యం జరిగించమని, అభిషేకించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మరి వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఒక్క యూనిఫామ్తోనే రోజు సాయంత్రం రాత్రి ఉతుక్కోవడం, పొద్దున వేసుకోవడం, రాత్రి ఉతుక్కోవడం, పొద్దున ఆ యూనిఫామ్ వేసుకుని వెళ్ళడం. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది నాకు కనిపిస్తుండేవాళ్ళు, షూస్ కట్టుకొని, టైస్ కట్టుకొని, మంచి చుడిదార్స్ వేసుకొని కనబడుతూ ఉన్నప్పుడు నాకు చాలా దిగులేసేది. నేను అలా ప్రార్థన చేసేది, ప్రభువా నేను ఒకరోజు అలా ఉండాలి, నేను గొప్ప స్థితి ఉండాలి. కొంతమంది వాళ్ళ పేరు ప్రక్కన ఎంబీబీఎస్ అని, బీటెక్ అని, లేకపోతే ఎల్ఎల్బి అని, ఐఏఎస్ అని, ఐపీఎస్ అని పెట్టుకున్నప్పుడు నేను అనుకునేది, ప్రభు నా పేరు పక్కన, నా పేరు ప్రక్కన ఒక డిగ్రీ ఉండాలి, నా పేరు ప్రక్కన ఒక బీటెక్ అని ఒక డిగ్రీ ఉండాలి ప్రభు, ఒక బీటెక్ అని డిగ్రీ ఉండాలి, డిగ్రీ ఉండాలి ప్రభు, నాకు డిగ్రీ ఉండాలి ప్రభు. నా పేరు ప్రక్కన రాసుకునేది నేను అక్కడికి వెళ్ళకపోయినా ముందే రాసి పెట్టుకుని అక్కడ ఉన్నట్టుగా, ఆ స్థితిలో ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉండేది, ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉండేది, ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉండేది. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మరి ఎలా కనికరించాడు నాకు తెలియదు, కానీ నేను అడిగిన దానిని ప్రభు నాకు అనుగ్రహించాడు. అంతేగాని చాలామంది అంటారు తెలుసా, సమస్య వచ్చింది ఇక నేను చదవలేను, చదువు ఆపేస్తాను, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇక నేను మట్టి పిసుక్కుంటాను, ఇక నేను చెత్తెత్తుకుంటాను, లేకపోతే ఏ హోటల్ను కప్పులు కడుగుతాను, లేకపోతే ఇంకేదో చేస్తానని చెప్పేసి పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే, వాళ్ళు కింద చూస్తూ గొప్పదాన్ని చూడలేక, దానికోసం కలలు కనలేక, దానికోసం ప్రయాసపడలేక, కిందనే చూస్తూ అక్కడక్కడే ప్రార్థన చేస్తుంటారు, అక్కడక్కడే అక్కడక్కడే ఉంటూ ఉంటారు. కానీ ప్రతి దేవుని బిడ్డ, ఒకరోజు మన కన్నులు ఎత్తినప్పుడు, పైకెత్తినప్పుడు, మన దర్శనాన్ని పెద్దది చేసుకున్నప్పుడు, అనేక సార్లు దేవుడు మన యొక్క దర్శనం ప్రకారం ఆయన చేయబోతున్నాడు. కొత్త ప్రపంచాన్ని ఆయన నిర్మించబోతున్నాడు, ఉన్నతమైన ప్రపంచాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు క్రియేటర్ బిడ్డవి, నీకు లేని వాటిని ఉన్న వాటికి క్రియేట్ చేయగలిగేటువంటి గొప్ప దేవుని బిడ్డవు నీవు. లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగే శక్తిమంతుడైన బిడ్డవు నీవు. ఉన్న వాటిగా చేయగలిగేటువంటి శక్తిమంతుడైన దేవుని బిడ్డవు నీవు. నీకోసం ఏదైనా చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీకోసం ఏదైనా చేయడానికి ఆయన సమ్మతిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక గొప్ప ప్రపంచాన్ని చూస్తూ, ఉన్నతమైన ప్రపంచాన్ని చూస్తూ, ఉన్నతమైన గొప్ప ప్రపంచాన్ని చూస్తూ ప్రార్థన చేయటం నేర్చుకో. నీ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, శక్తిమంతుడిగా చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం జరిగించబోతున్నాడు, మహిమగల ఆయన సన్నిధి దిగి రాబోతూ ఉన్నది, ఆయన ప్రభావంతో నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమగల కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు, ఆయన సమాధానంతో నింపబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు జీవితాన్ని మనం చూస్తే అతడు చూస్తూ చూస్తూ ప్రార్థన చేసేవాడు, తన దీనస్థితిని అంతా మర్చిపోయి ప్రియ దేవుని బిడ్డ గొప్ప వాటిని చూస్తూ ప్రార్థన చేసేవాడు. తన భార్యలు ఇద్దరు వచ్చి, ఆ ఏముందలే మనకు, ఎంతకాలం చూసినా నువ్వు గొర్రెలు కాస్తూనే ఉంటావు, ఆయన చూస్తే సరిగ్గా జీతం ఇవ్వడు,
మన ఆయన చూస్తే ఎప్పుడు కూడా ఈ విధంగా మోసం చేస్తున్నాడు అంటే భార్య దగ్గర కూర్చోబడి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. నో, నా దేవుడు నన్ను ఒక రోజున గొప్ప సంతి తీసుకొని వెళతాడు. నాతో మాట్లాడే బేతేలు దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఒకనొక దినమున బేతేలు దేవునిగా ప్రత్యక్ష పరుచుకొని తనను తాను పరిచయం చేసుకొని నేను అడగకపోయినా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా అరణ్యాన్ని ఫలభరితమైన నేలగా మార్చే దేవుడు. ఆయన నాకు ఇస్తానన్నాడు, గొప్ప పిల్లల్ని ఇస్తానన్నాడు. చాలామంది వచ్చి యాకోబు ఏం పిల్లలు నీ పిల్లలు, చూడు ఎట్లున్నారో, నువ్వు చూస్తే పెద్ద ప్రార్థన చేస్తున్నావు, మా దేవుడు గొప్పవాడు అంటున్నావు, నువ్వు చూస్తే ఎప్పుడు చూసినా మోకాలి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చూస్తే ఎప్పుడు చూస్తే దేవుడితో మాట్లాడుతున్నావు, నీ పిల్లలు చూడు ఎంత తుచ్చిమైన పిల్లలు, వాళ్ళు ఎప్పుడు చూస్తే గొడవలు, ఎప్పుడు చూస్తే కొట్లాటలు, వాళ్ళు చూస్తే ఎప్పుడు చూస్తే పని బాట లేకుండా ఉన్నారు అంటుంటే ఒక్కటే మాట అనివాడయ్యా, నా పిల్లలను దేవుడు మారుస్తానన్నాడయ్యా, నా పిల్లలను ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్నాడయ్యా అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ ఆకాశ వైపు కన్నులెత్తి, ప్రభువా నీ వాగ్దానం గొప్పది, నువ్వు చెప్పిన మాట సత్యమునైనా నువ్వు చెయ్యగలవు తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రజలాడాలూయా. దేవుడు ఎలా మార్చాడు వాళ్ళనంటే కఠినమైన పరిస్థితులు కూడా తీసుకొని వెళ్ళాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక కఠిన పరిస్థితి పెట్టాడు దేవుడు. రూబేన్ జీవితంలో ఒక కఠిన పరిస్థితి, యూదా జీవితంలో ఒక కఠిన పరిస్థితి పెట్టి వారిని తీసుకొని వెళ్ళి మార్చుకున్నాడు. చివరికి వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా, యోసేపును అమ్మేసిన తర్వాత ఆ దేశంలో భారమైన కరువు వచ్చింది. ఎందుకు అంటే వారిని మార్చడం కోసమే, వారి తల బిరుస్తనం తీసేయడం కోసమే. మాకేంట్లే, మేము ఏదైనా పొందుకోగలం, మాకేంట్లే, మాకెవరు అవసరం లేదు, మాకే పెద్ద విస్తారం మందలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మా పొలాలు పండితే మాకు చాలు, మేము తింటాం, 10 మందికి భిక్ష వేసేస్తాం అని చెప్పేసి తమ పొలాలను బట్టి తమ మందలను బట్టి అతిశయపడినటువంటి వారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, కరువు గుండా నడిపించాడు, మహాకరువు గుండా నడిపించాడు. నడిపించి వాళ్ళని ఏం చేశాడు, సష్టంగ పడేవారిగా చేశాడు, తల వంచుకునే వారిగా చేశాడు, తల వంచుకొని వేరే వారి దగ్గరికి వెళ్ళి అడుగుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొస్తాడు దేవుడు మనల్ని అంటే మన తల బిరుస్తానం తీసేస్తాడు, మనలో దీనత్వాన్ని నేర్పిస్తాడు దేవుడు, మనకు దీనమైన స్థితిని నేర్పించడానికి అనేకసార్లు కరువును తీసుకొస్తాడు, మనకున్న విలువైన వాటిని తీసేస్తాడు దేవుడు, మనకున్న విలువైన వాటిని దూరం చేస్తాడు దేవుడు. నువ్వు ఉన్నత స్థితిలో కూడా దీన మనసు కలిగి ఉంటే నీ దేవుడు నేను ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాడు. కానీ నీకేదో చిన్నదేదో ఉందని ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో నీకు నందమో ఐశ్వర్యమో జ్ఞానమో ఇళ్ల స్థలాలో లేకపోతే ఇళ్ళో మేడలో మిద్దెలో ఆధారం చేసుకొని నాకేమీ అన్నావంటే ఒకరోజు భయంకరమైన కరువు రాబోతుంది. దాన్ని కూడా తీసుకొని పోయి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మార్చిపోతూ ఉన్నాడు. యాకోబు పిల్లల దేవుడు అలాగే మార్చాడు. యాకోబు పిల్లలను గురించి ఆయన ఆందోళన పడుతున్నాడు. దేవుడా నా పిల్లలయ్యా, దేవుడా నా పిల్లలయ్యా, దేవుడా నా పిల్లలయ్యా అని కష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ మా తమ్ముడు కూడా అలాగే ఉండేవాడు, తల వంచేవాడు కాదు, నేను చాలా జ్ఞానిని, క్లాస్ ఫస్ట్, నాకేంటి అనేవాడు ఎప్పుడు చూస్తే నాకేంటి అని చెప్పేసి తన తెలిసినటువంటి జ్ఞానం అంతా అంబేద్కర్ గురించో లేకపోతే లెనిన్ గురించో ఈ స్టాలిన్ గురించో నాయకులకు ఉన్నటువంటి కొంతమంది గురించి మాట్లాడుతూ మరి అందరిని అప్పురపరిచేవాడు. వాడుకున్న జ్ఞానాన్ని బట్టి అందరూ వాడి గురించి వాడి దగ్గర ఆ మాటలను వింటూ ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఇక ఎవరు మాట వినేవాడు కాదు, నేను చెప్పిందే వేదం, నేను చెబితేనే ఇతరులు వినాలి అంటూ ప్రియ దేవుని బట్టి నమ్మండి. వాడు కాలేజ్ ఫస్ట్ వచ్చినా సరే, స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే, ఏమైందంటే బీటెక్ అయిన తర్వాత 3-4 సంవత్సరాలు ఉద్యోగమే లేదు, తిరిగి ఎగ్జామ్స్ రాసి వాడు బ్రతుకులేక అయిపోయింది. ఇక నా జ్ఞానం లేదు, ఇంకా నాకంటూ ఉద్యోగం రాదు అనే స్థితికి వచ్చేసాడు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా మాట్లాడాడు. అప్పుడు వచ్చాడు దైవజనులకు ప్రార్థన చేసుకోవడానికి. అంతకుముందు ఏమనేవాడు తెలుసా, వర్క్ ఈజ్ వర్షిప్ అనేవాడు. మన పనే మనకు దేవుడు, మన పనే మనకు ఆరాధన, దేవుడు లేడు ఏమీ లేడు అంటుండేవాడు. కానీ ఈ కొద్ది కాలంలో వచ్చిన కరువును బట్టి నేను చాలా బాధపడుతుండేది. ప్రభువా ఇంట్లో ఒక్కరు నమ్ముకుంటే అందరు నమ్ముకుంటారు అన్నావు కదా, నేను చూస్తే దేవుడు ఉన్నాడని ప్రకటిస్తున్నాను, వాడు చూస్తే లేడు లేడు అంటున్నాడు. ప్రభువా నేను చాలా ఏడ్చి వాళ్ళని మంచి స్థితిలో నేను చూడాలి ప్రభువా, నేను నమ్మిన స్థితిలో నేను చూడాలి ప్రభువా, ఈ విధంగా నేను చూడకూడదు నాయన అని చెప్పేసి అనేక సార్లు మంచిగా పాడుతూ ఆడుతున్నటువంటి యవనస్తులు చూసినప్పుడు, చర్చిలో ప్రార్థన చేస్తే యవనస్తులు చూసినప్పుడు నా గుండె పగిలిపోయేది. ప్రభువా నా తమ్ముళ్ళు ఎప్పుడు నేను అలా చూడాలి ప్రభువా. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత దేవుడు వానికి 4 సంవత్సరాల ఉద్యోగం లేకుండా చేసేసరికి ఇక దిగి వచ్చాడు. నా జ్ఞానం కాదు, దేవుని కృప. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసి వచ్చి చెప్పేవాడు, నేను ఫస్ట్లో వస్తాను చూడు, నా పేరు ఫస్ట్ లిస్ట్లో వస్తా చూడు అనేవాడు. ఫస్ట్ లిస్ట్లో కాదు కదా, అసలు క్వాలిఫైడ్ లిస్ట్లో కూడా ఉండేది కాదు. కానీ ఒకసారి ఎగ్జామ్ రాసి వచ్చాడు, వాడిది ఎలక్ట్రానిక్స్ అయితే మరి సివిల్ ఎగ్జామ్ రాసి వచ్చాడు, సివిల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసి వచ్చాడు.
వచ్చి అన్నాడు, నాకు అసలు ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏదో రాసి వచ్చాను నాకేం అర్థం కాలేదు, నేను రాయలేదు, సరిగ్గా రాయలేదు, నేను క్వాలిఫై కూడా కాను అన్నాడు. కానీ మూడు జిల్లాలకు ఒకే ఇంజనీర్గా దేవుడు అతన్ని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా, నడిపిస్తున్నాడు. కష్టాలు కూడా శ్రమలు కూడా నడిపించాను సరే, దేవుడు ఆయన కోరుకున్న రూపాలు తీసుకుని రాబోతున్నాడు. ఈరోజు నీ పిల్లలు ఒకవేళ మాట వినని వారై, దుర్మార్గులై, దౌర్భాగ్యులై ఉన్నారేమో, నీకు చెడ్డ పేరు తెచ్చే వారికి ఉన్నారేమో, నీ మనశ్శాంతి నాశనం చేసే వారికి ఉన్నారేమో, పైకెత్తి కన్నులు పైకెత్తి చూడు. నీ దేవుని వాగ్దానాన్ని చూస్తూ ప్రార్థన చేయి. ఇప్పుడు కనబడుతున్న దుర్మార్గాన్ని, ఇప్పుడు కనబడుతున్న దుష్టత్వాన్ని, ఇప్పుడు కనబడుతున్న కరువుని, ఇప్పుడు కనబడుతున్న ఆవేదనను బట్టి నువ్వు ప్రార్థన చేయటం కాదు, దాన్ని చూసి దిగులు పట్టడం కాదు, కానీ కన్నులెత్తి చూడు. నీ దేవుడికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ద్వితీయ ఉపదేశకాండము 28:12 రాయబడింది, నీవు అప్పు చేయవు. ఈరోజు అప్పుల ఊబిలో కూరుకొని ఉన్నావేమో, ఈరోజు మరి అనేక సార్లు అప్పు తీసుకొని కట్టలేని స్థితిలో, వడ్డీలు కట్టలేని స్థితిలో మార్చబడిపోయి ఉన్నావేమో. నీ దేవుడు చెబుతున్నాడు, అప్పిచ్చే వాణిగా చేస్తాడు. నీవు తలగా ఉంటావు, ఇప్పటివరకు తల దించుకొని అందరి ముందు తక్కువ స్థితిలో నీవు ఉండుంటావేమో, కానీ దేవుడు చెబుతున్నాడు, నేను తలగా నియమిస్తాను, తల్లగా చేస్తానని చెప్పేసి దేవుని వాగ్దానం బయలుదేరుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు, గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం కన్నులెత్తి చూస్తామో, దేవుడు చెప్తున్నాడు, కన్నులెత్తి పొలములను చూడుడి. ఏ పొలాలు? ఇప్పుడున్న పొలాలు కాదు, రాబోతున్నటువంటి పంట పొలాలు. దేవుడు ఆశీర్వదించి ఫలభరితంగా తీసుకుని రాబోతున్నటువంటి ఆ పొలాలను చూడు. ఈరోజు నా దరిద్రమో శాపమో ఈరోజు కనబడుతున్నటువంటి మరి దౌర్భాగ్య స్థితి కాదు, నువ్వు చూడాల్సింది ఉన్నతమైన శిఖరాగ్రం ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నులెత్తి చూడు, కన్నులెత్తి చూడు. దేవుడు యోసేపు కూడా ఒక మంచి దర్శనం ఇచ్చాడు కదా, ప్రకాశిస్తున్న నక్షత్రంలాగా, లేచిన పనలాగా ఒక మంచి దర్శనం ఇచ్చాడు దేవుడు. కానీ యోసేపు జీవితంలో ఎక్కడ ఫలితం కనబట్టలేదు, ఎక్కడ ప్రకాశం కనబట్టలేదు, ఆకాశంతో ఉన్నత స్థితిలో ఉన్న అనుభవం కనబట్టలేదు. ఎక్కడ చూస్తే బానిసగా, ఎక్కడ చూస్తే అన్నల కింద ఉన్నటువంటి వాడిగా, ఎక్కడ చూసినా నీళ్ళని గోతులో పడిపోయిన వాడిగా, చీకట్లో మగ్గిపోతున్న ఒక ఖైదీలాగా. అతని జీవితం దాదాపు 13 సంవత్సరాలు ఈ భయంకర స్ట్రగుల్స్లో సాగిపోతూనే ఉంది. కానీ ఆ కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు అతడు దేన్ని చూశాడు అంటే, ఒక ఖైదీని చూడలేదు, ఒక బానిసను చూడలేదు, నీళ్ళలో గోతిలో పడేయబడినటువంటి ఒక నిస్సహాయమైన యవనస్తుడు చూడలేదు. తనలో తనను ఎలా చూసుకుంటున్నాడంటే, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రముగా, భూమిలో లేచిన పనగా చూసుకుంటున్నాడు తప్ప తనను ఎప్పుడు కూడా ఒక నిస్సహాయుడిగా చూడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిస్థితులను నిస్సహాయుడిగా మార్చేసాయేమో, పరిస్థితులను నిస్సహాయురాలుగా మార్చేసాయేమో. ప్రియ దేవుని బిడ్డ, తట్టుకునే సమస్యలు, నిద్ర పట్ల సమస్యలు, నిద్ర పట్ల అప్పులు నేను వేధిస్తూ ఉన్నాయేమో, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడున్న స్థితి కాదు, నువ్వు చూడాల్సింది భవిష్యత్తుని చూడు, కన్నులెత్తి చూడు. ఒకనొక దినమున దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, ఒకనొక దినమున నిన్ను ఎక్కలేని కొండపైకి ఎక్కించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు జీవితంలో ఉన్నటువంటి గొప్ప మరి విశేషమైన కార్యం ఏంటంటే, తాను గోతిలో పడినప్పుడు కూడా యోసేపు ఎక్కడున్నావు రా అంటే చెప్పి ఉంటాడేమో బహుశా, నేనా ఆకాశంలో ప్రకాశించే నక్షత్రంలాగా ఉన్నాను, లేచిన పనలాగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిచ్చోడా నువ్వు గోతిలో ఉన్నావురా, మా చేతుల్లో ఉన్నావురా నువ్వు, పిచ్చోడా అని వాళ్ళు అన్నలని ఉంటారేమో, ఒకళ్ళ పోతిఫర్ అని ఉంటాడేమో, పిచ్చోడా మా ఇంట్లో నువ్వు ఒక పనివాడివిరా అని ఉంటారు. కానీ అతను అంటాడు, కాదయ్యా, నేను ప్రకాశించే గొప్ప నక్షత్రాన్ని, ఎందుకంటే నా దేవుడు నన్ను చేస్తానని చెప్పిన మాట అది, నా దేవుడు నాకు ఇచ్చిన దివ్య దర్శనం అది, నా దేవుడు నాతో పలికిన మాట అది. సో నేను ఆ మాటనే నమ్ముతున్నాను, దాన్నే చూస్తున్నాను, దానివైపే తేరి చూస్తున్నాను తప్ప ఇక నేను దేనివైపు ప్రజెంట్ కండిషన్స్ వైపు చూడటం లేదు. ఒకరోజు నా దేవుడు మారుస్తాడు, ఈ గడంధకాన్ని వెలుగుగా మారుస్తాడు, ఈ సంఖ్యలను మరి స్వేచ్ఛగా మారుస్తాడు. ఒకనొక దిన నా బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు గోతిలో పడినా నీ గోతిలో పడిన అనుభవాన్ని చూడొద్దు, నిన్ను నీ ఒక నిస్సహాయుడిగా చూడొద్దు. ప్రపంచమంతా నిన్ను నిస్సహాయుడిగా చూసినా, ప్రపంచమంతా చేతగాని వ్యక్తిగా చూసినా, నిన్ను నీవు మాత్రం ఎప్పుడైతే గొప్ప వ్యక్తిగా, దేవుని ఊహలో ఉద్దేశంలో ఉన్న వ్యక్తిగా, దేవుడు నిన్ను చేయాలనుకున్నటువంటి ఆ స్థితిలో ఉన్న వ్యక్తిగా ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకుంటావో, ఆ రోజున ఎన్ని సమస్యలు, ఎంతమంది శత్రువులు నీ చుట్టూ చుట్టూ ముట్టినా
నిన్ను ఒక్క ఇంచు కూడా కదిలించలేరు, నీ దర్శనాన్ని పాడు చేయలేరు. ఎందుకంటే నువ్వు కన్నులెత్తి చూస్తున్న దర్శనం ప్రకారం నీ ప్రపంచాన్ని సృష్టించాలని, నీ జీవితాన్ని సృష్టించాలని, నీ జీవితాన్ని గొప్ప చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కన్నులెత్తి నీ భవిష్యత్తును చూడు, కన్నులెత్తి నీ బ్రతుకును చూడు, కన్నులెత్తి నీ జీవితంలో అద్భుతం చేసే నాయకుడు చూడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను ఒకవేళ బానిసం చేయాలని చూడవచ్చు, పరిస్థితులు నిన్ను ఒకవేళ నిస్సహాయుడిగా చేయాలని చూడవచ్చు, కానీ నిన్ను నువ్వు నిస్సహాయుడిగా నిస్సహాయాలుగా ఒక్కరోజు కూడా చూడొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించినటువంటి సృష్టి క్రమం ఎటువంటిది, నిన్ను సృష్టించిన ఉద్దేశం ఎటువంటిది, ఆ మహాదేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక నీ ఉద్దేశం వంటిది కాదు, మనుషులను చూస్తున్నటువంటి ఉద్దేశం వంటిది కాదు, అది గొప్పది ఉన్నతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోతిఫర్ అనుకుని ఉంటాడు, ఆహా నాకు మంచి బానిస దొరికాడు, మంచి సేవకుడు దొరికాడు అనుకుని ఉంటాడు. కానీ యోసేపు ఏమనుకుంటున్నాడు తెలుసా, నేను మంచి నక్షత్రాన్ని అనుకుంటున్నాడు, ప్రకాశిస్తున్న దగదగ మెరిసే నక్షత్రాన్ని అనుకుంటున్నాడు, అంతేకాదు నేను పడి లేచిన పనను అనుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఖైదీలందరూ కూడా మగ్గిపోతూ వాళ్ళ దుస్థితిని చూస్తే దుఃఖపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. కానీ యోసేపు అనుకుంటున్నాడు, ఆ చీకట్లో కూర్చొని ఎక్కడున్నావు యోసేపు, ఏం చేస్తున్నావు యోసేపు, ఏంటి నీ భవిష్యత్తు, ఏంటి నీ జీవితం ఏంటంటే, ఆయన ఒకటే అని ఉంటాడు, నేనా ప్రకాశిస్తున్న స్థలంలో ఉన్నాను, ఉన్నతమైన ఆకాశంలో నేను ఉన్నాను, గొప్ప దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, జైల్లో ఉన్నానని చెప్పట్లేదు, దిక్కుల స్థితిలో ఉన్నానని చెప్పట్లేదు, కానీ నేనా అక్కడ ఉన్నాను. ఎక్కడ అంటే నా దేవుడు నన్ను ఉంచాలనుకుంటే ఆత్మీయ ఆకాశ గగనములో నేను ఉన్నాను అని చెప్పి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అంత గొప్ప స్థితిని ప్రియ దేవుని బిడ్డ అతడు చూస్తూ ఉన్నాడు. బంధకాల్లో కూడా, చీకట్లో కూడా, చెరసాల్లో కూడా అతని యొక్క లిబర్టీని చూస్తున్నాడు, అతని యొక్క స్వాతంత్రాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు తనకి ఇవ్వబోయే గొప్ప స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ అతడు చూసిన ప్రపంచం ప్రకారం, అతడు చూస్తూ శ్వాసిస్తున్న ఆ ప్రపంచం ప్రకారం దేవుడు అతన్ని నిలువ పెట్టాడు, దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఒక రోజున అతడు చూసిన ప్రపంచాన్ని యోసేపు స్వతంత్రించుకున్నాడు, యోసేపు దాన్ని చూస్తూ సంతోషపడుతూ ఉన్నాడు. ప్రభువా, ప్రభువా, ఒకరోజు నువ్వు చూపించిన మాట, ఒకరోజు నువ్వు నెక్కిస్తానని చెప్పిన మాట సత్యము తండ్రి, ఇట్స్ ట్రూ లార్డ్, 100% ఇట్స్ ట్రూ మాస్టర్, ఇది సత్యము తండ్రి. పరిస్థితులు సత్యము కాదు, ఒక్క నిమిషంలో మారిపోతాయి. చూడండి, మనం రాత్రి పడుకుంటాం, తెల్లవారేసరికి అప్పటి వరకు బీడుబారి ఎండిపోయిన చెట్లన్నీ ఉంటాయి కదా, మనం ఆ చెట్లు కాస్త నీళ్లు పట్టుకొని పడుకుంటాం రాత్రులు, తెల్లవారేసరికి ఎక్కడ చూసిన నీటి మయమైన వర్షం వచ్చేసి ఉంటుంది, ఎక్కడ చూస్తే కూడా రోడ్లు నిండిపోయి వర్షం వచ్చేసి ఉంటుంది, కిటికీలోంచి జల్లులు పడి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. ఏమని తెలుసా, పిచ్చోడా, రాత్రి వరకు ఏమనుకున్నావు, వర్షం రాదు, నా చెట్లు ఫలించవు అనుకున్నావు, ఇక ఈ భూమి ఇంతే నెలలు విడిచి ఇలాగే నశించిపోద్ది అనుకున్నావు కదా. చూడు, మేము వచ్చేసాం, పరమ తండ్రి పంపించాడు మమ్మల్ని, పరలోకపు తండ్రి పంపించాడు చూడు అని చెప్పేసి అవి కరెక్ట్ మన ముఖం మీదే పడుతుంటాయి చినుకులు వచ్చి, ఆ చల్లని గాలి మనకు కబురు తీసుకొస్తుంది. మేము నిన్న కూడా కోటానికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు భయంకరమైన ఎండ, ఉదయం అంతా ఎండ, ఆ ఎండలో తిరిగి తిరిగి సమ్మసిలిపోయి నరాలన్నీ లాగేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా భలే నొప్పి, తలనొప్పి, రాత్రి కోటలో వాకింగ్ కూడా చెప్పలేకపోయా. నేను అనుకున్నాను, దేవుడా ఏంటి ఎండ, ఇంత వర్షంతో నింపబడినటువంటి ఈ ప్రాంతం అంతా ఇలాగ ఎండతో ఉందేంటి, అసలు ఇది వర్షాకాలం లేదు నాయన అని చెప్పేసి చాలా బాధపడ్డా. కూటంలో కూడా ఎక్కువ వాకింగ్ చెప్పలేకపోయాను, నిలబడి అలాగే కాసేపు చెప్పేసి కూర్చుండిపోయాను అందరి కోసం ప్రార్థన చేసి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక చల్లని గాలి వస్తూ ఉన్నది, అది నాకు అర్థం కాల, నాకు అలసిపోయాను కాబట్టి పడుకున్నాను నేను. కానీ తెల్లవారుజామున భయంకరమైనటువంటి ఉరుముల శబ్దం వినిపిస్తుంది, అది భయంకరం కాదు కానీ అదే ఒక మేళ తాళాలతో వస్తున్నటువంటి ఒక వర్షం అనేటువంటి ఒక వరుణ్ణి ఆహ్వానిస్తున్న ఒక శబ్దం అది. అంతేకాదు అది వచ్చింది మరి చల్లని చినుకుల చవ్వడి చేస్తూ ఉన్నది, నాట్యమాడుతున్నాయి చినుకులు రోడ్డు మీద, ఒకలాంటి శబ్దం నా కిటికీ మీద, నా గ్లాస్ మీద కొడుతూ ఉన్నాయి. ఏంటని చెప్పేసి ఆ నాట్యం ఆడుతున్నటువంటి ఆ చినుకులు చూసినప్పుడు నాకు అనిపించింది, ఛీ, నేను అనుకున్నటువంటి మాట తప్పు, నేను వేసిన ఎస్టిమేషన్ తప్పు, నా ఈక్వేషన్ తప్పు, ఇక ఈ వర్షం రాదేమో, ఈ సంవత్సరానికి వర్షం లేదేమో, ఈ సంవత్సరానికి చెట్లు ఎండిపోవాల్సిందేమో, ఎంతో ప్రేమతో వేసుకున్న గడ్డి మొక్కలన్నీ, ఈ పచ్చని గడ్డి మైదానాలన్నీ ఎండిపోయి బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి, ఇక ఇంతేనేమో అనుకున్నా నేనైతే. కానీ నా మూర్ఖత్వాన్ని, లేకపోతే నాకు తెలియనటువంటి దాన్ని తెలియపరచడానికి దేవుడే దిగి వచ్చి ఆ వర్షాన్ని పంపించి మేఘాలను చిదిమి అయిన వర్షాన్ని పంపించి నన్ను పలకరించినట్టు చేస్తున్నాడు. చూసావా, నువ్వు అనుకున్న ఈక్వేషన్ తప్పు, నువ్వు వేసుకున్న ఈక్వేషన్ తప్పు, ఫార్ములా తప్పు,
ఒక్క రాత్రిలో దేవుడు మార్చగలడు, ఒక్క రాత్రులన్నీ బ్రతుకుని మార్చగలడు ఆయన, ఒక్క నిమిషాలన్నీ యొక్క ఫార్ములా తలకిందులు చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, ఆమెకి ఎన్ని సంబంధాలు చూసాం వివాహం చేయడానికి, సంబంధాలు చూసి చూసి విసిగిపోయి, ఎంతో బ్యూటిఫుల్ గర్ల్, చాలా చక్కని అమ్మాయి, ఎన్ని సంబంధాలు చూసినా వచ్చేవాళ్ళు, చివరి దాకా వచ్చి వెళ్ళిపోతుండేవాళ్ళు. అయితే ఒక రోజున లండన్ నుంచి, యూకే నుంచి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చినప్పుడు పాస్టర్ గారు అతను చూసి పంపించాడు, చూడయ్యా అమ్మాయిని చూసిరా అని చెప్పి చూసినప్పుడు వెంటనే మారు మాట్లాడుకొని చెప్పేశాడు, పాస్టర్ నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను మనసారా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. 10 లక్షల జీతం అబ్బాయికి, నెలకి 10 లక్షల జీతం. ఫ్రైస్ తెలడు, హల్లెలూయా. లండన్లో ఆ అబ్బాయి వచ్చేసి వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి, చిన్న చిన్న వాళ్ళంతా ఒకళ్ళ మనలను త్రోసివేయవచ్చు, మన పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారవచ్చు. మా బ్రతుకేంటి, మా జీవితం ఏంటి, అసలు ఏం కాబోతుంది నా జీవితం, తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయారు వాళ్ళైతే, ఎక్కడో తలదాచుకోవడానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నారు, ఉన్న చోట లేకుండా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోయినట్టు అయిపోయారు. కానీ అద్భుతంగా దేవుడు చేశాడు, ఆశ్చర్యకరంగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడి నుంచో గొప్ప ఇంటి బిడ్డను తీసుకొచ్చాడు, కోటీశ్వరుడైన వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేయడానికి ఆయత్తపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక్క రాత్రి నీ ఈక్వేషన్ మారగలదు. కన్నులెత్తి చూడు నీ క్రొత్త ప్రపంచాన్ని, కన్నులెత్తి చూస్తూ ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఈ ప్రపంచం కాదు, నాకు క్రొత్త ప్రపంచం కావాలి, నేను సంతోషంగా సమాధానంగా ప్రభువా నేను ఉండేటువంటి ప్రపంచం నాకు కావాలని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, ఆ కొత్త ప్రపంచాన్ని నీకోసం చేయడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు, నీకోసం గొప్ప కాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చేతికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుని సామర్థ్యానికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమర్థుడు, నీకోసం చేయగలిగే గొప్ప శక్తిమంతుడు, గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయగలిగేటువంటి నాయకుడు ఆయన. నీకోసం గొప్ప కాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు, మహిమగల కార్యాలు చేయబోతున్నాడు. అందుకే నువ్వు కన్నులు దించుకొనిగా చూడాల్సింది. యోసేపు కన్నులెత్తి దేవుడు తనకిచ్చిన వాగ్దానం ప్రకారం, ఆ దర్శనం ప్రకారం ప్రార్థన చేశాడు. యాకోబు దేవుడు తనకిచ్చిన దర్శనం ప్రకారం, తన పిల్లల విషయంలో కానీ, తన ఆశీర్వాద విషయంలో కానీ పైకెత్తి చూసి ప్రార్థించాడు. అందుకే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారికి ఏ సూచనలు కనబడకపోయినా, వారికి ఏ సూచనలు కనిపించకపోయినా, దేవుణ్ణి నమ్మారు, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చేస్తావంతే. మాకే సూచన కనబట్టలేదు ప్రభువా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చేస్తావంతే. ఈరోజు నీకు కూడా ఒక సూచన కూడా కనబట్టలేదేమో, అప్పులు తీరే సూచన, సహాయం చేసేవారు వచ్చే సూచన, ఆ జాడ ఏమీ లేదేమో, నీ పిల్లల వివాహం చేసుకునేవారి ఆ పిలుపు సూచన ఏమీ లేదేమో. కానీ గుర్తుపెట్టుకో, ఒక్క రాత్రి నీ ఈక్వేషన్ మార్చగలడు దేవుడు. కన్నులెత్తి గొప్ప ప్రపంచం కోసం, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదా, వారు పెళ్ళిళ్ళు అయినట్లు, చక్కని వైభవమైన వివాహం జరిగినట్లు, ఎక్కడో గొప్ప ఇంటి బిడ్డలు వచ్చి నీ పిల్లలకు వివాహం చేసుకున్నట్లు, అంతేకాదు వారు గొప్ప సంతోషంతో పిల్ల పాపలతో నీ ఇంటికి వస్తున్నట్లు చూస్తూ 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 ప్రార్థన చేయి. ఆ ప్రపంచాన్ని చూడు, అంతే తప్ప ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే, వారు బ్రతుకులు ఇంతే, వారు మారరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, ఒకవేళ కఠినమైన అల్లుళ్ళు వచ్చినా, కఠినమైన కోడళ్ళు వచ్చినా వీళ్ళు మారరని వేదన పడుతూ నీ బ్రతుకుని పాడు చేసుకోవద్దు. చూస్తూ 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 ప్రార్థన చేయి. గొప్ప ప్రపంచాన్ని, కనబడుతున్న దానికంటే వ్యతిరేకమైన ప్రపంచాన్ని, నువ్వు చూస్తున్న ప్రపంచం వంటిది కాదు, నువ్వు కావాలనుకున్న ప్రపంచం, ప్రభు నీకోసం ఏం చేయాలనుకుంటున్నావు దాన్ని చూస్తూ ప్రార్థన చేయి. కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులు చెప్పి చెప్పి ఏడుస్తారు, బయటకు వస్తారు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నేను నీకేం చేయగోరుతున్నావు, వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ అంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు, నేనేం చేయాలో చెప్పు అని అంటున్నాడు. అది చెప్పు, నువ్వేం చేయాలి ఈ రోజు నుంచి, నీ ప్రార్థన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చూడాలనుకుంటున్నావో అది చెప్పు దేవుడికి. నీ పిల్లల గొడ్రాళ్ళా, లేకపోతే నువ్వు గొడ్రాలివా, నీ బిడ్డను ఎత్తుకున్నట్టు ప్రార్థన చేయి. నా నీ బిడ్డను ఎత్తుకొని నీవు ఆ దేవుని మందిరానికి వెళుతున్నట్టు ప్రార్థన చేయి, ఆ దేవుని మెట్లెక్కుతున్నట్టు ప్రార్థన చేయి. ఉద్యోగం లేదా నిరుద్యోగివా, నువ్వు గొప్ప ఉద్యోగం చేస్తున్నట్లు, నువ్వు మంచి వస్త్రాలు వేసుకొని గొప్ప ఆఫీసర్ పోస్టులో ఉన్నట్టుగా చూస్తూ ప్రార్థన చేయి. నువ్వు చూస్తున్న ప్రపంచాన్ని నీ కొరకు సృష్టించబోతున్నాడు దేవుడు, నువ్వు చూస్తున్న ప్రపంచాన్ని దేవుడు నీ కొరకు చేయబోతూ ఉన్నాడు, గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఫ్రైజ్ దిలాడు, హల్లెలూయా, హల్లెలూయా. అట్లని చెప్పేసి పక్కింటి అమ్మాయి పెళ్ళైన అమ్మాయి చక్కగా పిల్ల పాపలతో ఉంటే ఆ అమ్మాయితో పెళ్ళైపోయినట్టు, ఆ అమ్మాయితో అక్కడికి వెళ్ళిపోయినట్టు, లేకపోతే ఎవరితో ఆస్తి ఉంది దాన్ని నువ్వు తీసేసుకున్నట్టు, ఆ కళలు కాదు, దేవునికి మహిమార్థమైన కళలు, దేవునికి మహిమార్థమైన ప్రపంచాన్ని చూస్తూ ప్రార్థన చేయి. అన్యాయమైన దానికోసం, అక్రమమైన దానికోసం, ప్రియ దేవుని బిడ్డ, వివాహం ఆడకూడని వాళ్ళని వివాహం ఆడుతున్నట్టు దానికోసం కాదు ప్రార్థన చేయాల్సింది. గొప్ప ప్రపంచం, దేవుని నామాన్ని మహిమకరమైన ప్రపంచం, దేవుని నామానికి దేవుడు చేయగలిగే ప్రపంచం. ఎందుకంటే దేవుడు అన్యాయమైన ఏది చేయడు,
అక్రమైనది ఏది నువ్వు కోరినా ఏడ్చినా చేయడు నీకోసం, సక్రమమైన దానికోసం, ఉన్నతమైన దానికోసం. ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తూ ప్రార్థన చేస్తావో, ఆ ప్రపంచం నీకోసం చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ప్రపంచం నీకో సృష్టించిన దేవుడు సంసిద్ధమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప ప్రపంచం నీకోసం ఆయత్తమై ఉన్నది, గొప్ప ప్రపంచం నీకో సిద్ధమైనది. సహోదరుడా, సహోదరి, నమ్ము, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భూమి మీద ఆయన నీకు రాజ్యాన్ని కట్ట సిద్ధంగా ఉన్నాడు. సమాధాన ప్రపంచాన్ని, ఆశీర్వాద ప్రపంచాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే కనులెత్తి అని చూస్తావా? కనులెత్తి ఆ గొప్ప ప్రపంచాన్ని చూస్తూ ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తాం. అందరి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మీరు రావాలి మా జీవితంలో తండ్రి, మీరు రావాలి మా బ్రతుకులో ప్రభువా. మీ సమాధానము కావాలి మా జీవితంలో తండ్రి. యెషయా స్తోత్రం. యాకోబు చూశాడు గొప్ప ప్రపంచాన్ని ప్రభువా. యోసేపు చూశాడు, గోతిలో ఉండి కూడా ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశాడు. చెరసల్లో ఉండి కూడా, ఆ గాఢాంధకారంలో ఉండి కూడా ప్రభువా గొప్ప ఉన్నతమైన దర్శనాన్ని చూస్తూ ప్రార్థన చేశాడు. అందుకే గొప్ప ప్రపంచంలో వారు ఎక్కలేని చేరుకునే ప్రపంచంలో చేరుకున్నారు తండ్రి. మేము అలాగే ప్రార్థన చేసే కృప దయచేయి. మేము కూడా అలాగే ప్రార్థించే కృప మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి మాకు దయచేయండి తండ్రి. సమాధానంతో నింపండి ప్రభువ, ఆశీర్వాదంతో నింపండి నాయన. మా పరిస్థితులు మార్చే దేవుడు మీరు, విశ్వాసాన్ని దాటిపోయే దేవుడు మీరు కాదు ప్రభువ. విశ్వసించేవాడు కలవర పడడన్నావు, వాడిని కలవర పరచనీయని దేవుడు నీవు ప్రభువ. మీరే కొత్త ప్రపంచాన్ని చేయగలిగే గొప్ప నాయకుడు నాయన. సమాధానం ఇచ్చే దేవుడు మీరు, అద్భుతం చేసే దేవుడు మీరు నాయన. ఆశ్చర్యకరం చేయగలిగే నాయకుడు మీరు ప్రభువ. మీ సన్నిధి తొడిగించి నడిపించు బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని, ఆదరించమని, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఫలభరితంగా మార్చునుగాక, ఉన్నతమైన కార్యం చేసి గొప్పవారిగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబు అనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290.